हेलो फ्रेंड्स, वेलकम बैक टू जेन्युइन कंप्यूटर्स। सो निन्न मनम फ्रेजियोग्राफी लो उन्न ग्रामलॉक्स अंड नेक्स्ट एक्सरसाइज नी होमवर्क पेट्टुकुन्नामु। सो अदि प्राक्टिस चेशारनि अनुकुंटुन्नानु। नेक्स्ट टापिक वच्चेसि सर्किल एस अंड जेड। इप्पटिवरकु मनम स्ट्रोक्स चूसाम, एस अंटे इला रास्तामु, जेड अनेदि थिक्कुगा रास्तां। सो ई स्ट्रोक्स कु बदुलुगा सर्किल अनेदि पेडतामु। एप्पुडु एस गानि जेड गानि वच्चिनप्पुडु వాటి ప్లేస్లో ఈ స్ట్రోకులు రాసే బదులు సర్కిల్ పెడతాము. అవి ఎప్పుడెప్పుడు పెట్టాలి, ఏ మోషన్లో ఏ డైరెక్షన్లో పెట్టాలి అనేది చూద్దాము. సో మోనోస్ట్రైట్ అంటే మనం ఫస్ట్ చాప్టర్లో చూసాము, స్ట్రైట్ స్ట్రోక్స్ కర్వ్ స్ట్రోక్స్ అని. సో అందులో పి బి టి డి ఇవన్నీ కూడా స్ట్రైట్ స్ట్రోక్స్. ఇలా డబ్ల్యూ ఏవైనా సరే ఇవన్నీ కూడా స్ట్రైట్ స్ట్రోక్స్, కర్వ్స్ కాకుండా రాసేవి ఏవైనా సరే స్ట్రైట్ స్ట్రోక్స్. వాటికి ఎస్ కానీ జెడ్ కానీ సర్కిల్ అనేది లెఫ్ట్ మోషన్లో పెట్టాలి. సో ఈ లెఫ్ట్ మోషన్ ఏంటి, రైట్ మోషన్ ఏంటి అంటే, ఇప్పుడు పి అనే కాన్సనెంట్ని ఈ డైరెక్షన్లో ఇలా కింది డైరెక్షన్లో రాస్తున్నాం. సో మీరు కూడా ఇదే డైరెక్షన్లో కూర్చున్నాము అనుకోండి, అంటే మీరు ఇక్కడ కూర్చుంటే మీకు లెఫ్ట్ ఏది, ఇది రైట్, ఇది సపోజ్ రే అంటే రే అనేది ఈ డైరెక్షన్లో రాస్తాం. సో మీరు కూడా ఇదే డైరెక్షన్లో కూర్చున్నట్టుగా అనుకుంటే ఇది ఇలా ఉన్నప్పుడు దీనికి లెఫ్ట్ ఇది, రైట్ ఇది. సో అలా సపోజ్ టీ అనేది ఇలా డౌన్వర్డ్ డైరెక్షన్లో కూర్చుంటాము ఈ డైరెక్షన్లో. సో ఇది ఈ డైరెక్షన్లో, మీరు కూడా ఇదే డైరెక్షన్లో ఉన్నట్టు అనుకుంటే మీ లెఫ్ట్ హ్యాండ్ ఎటుంటే అది లెఫ్ట్, ఎటు రైట్ ఉంటే అటు రైట్. సో అలా ప్రతి కాన్సోనెంట్కి స్ట్రైట్ స్ట్రోక్స్కి, ఓన్లీ స్ట్రైట్ స్ట్రోక్స్కి మనం సర్కిల్ అనేది లెఫ్ట్ మోషన్లో ఇస్తాము, ఇలా లెఫ్ట్ మోషన్లో. సో ఇప్పుడు కేస్ అంటే కే అనే కాన్సోనెంట్కి ఎస్ అనే సౌండ్ వస్తుంది. చూడండి, ఎస్ అనే ఆల్రెడీ కనిపిస్తుంది, సౌండ్ కూడా కేస్ అని సౌండ్ వస్తుంది. సో కే అనే కాన్సోనెంట్, సో ఫస్ట్ కే రాసాం, కే తర్వాత ఎస్ వస్తుంది. సో ఇప్పుడు కే అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది కదా, సో మనం కూడా ఇదే డైరెక్షన్ ఉంటే లెఫ్ట్ ఇది, రైట్ ఇది. సో సర్కిల్ అనేది మనం లెఫ్ట్ మోషన్లో ఇవ్వాలి. సో ఇలా సర్కిల్ కేస్. అలానే సేక్ అంటే కేకి ముందే ఎస్ వచ్చింది కాబట్టి సర్కిల్ అనేది ముందే లెఫ్ట్ మోషన్లో ఇచ్చుకొని ఇలా ఇస్తాం, సేక్. నెక్స్ట్ రోజ్, రో ఆన్ ది లైన్ సర్కిల్ లెఫ్ట్ మోషన్ రోజ్. సో అలా మోనో స్ట్రైట్ స్ట్రోక్స్కి మనం లెఫ్ట్ మోషన్లో సర్కిల్ అనేది పెడతాము. నెక్స్ట్ అదే కర్వ్స్కి అయితే, కర్వ్ స్ట్రోక్స్కి అయితే సర్కిల్ని ఇన్సైడ్ పెడతాము. ఇన్సైడ్ అంటే చూడండి ఫేస్, సో ఫేస్లో ఎఫ్ అనేది కాన్సనెంట్ కర్వ్, ఎఫ్ అనేది కర్వ్ కాన్సనెంట్. సో ఫేస్ కాబట్టి ఫే సర్కిల్ ఇన్సైడ్ ఇలా ఫేస్, ఎందుకు బయటకు ఎందుకు పెట్టుకోకూడదు అంటే ఫేస్ అని ఇలా రాసి ఇలా బయటికి రావాలి, మనం ఇలా తిప్పలేం కాబట్టి లోపలికే పెట్టుకుంటాము. అలానే లేస్, లే ఆన్ ది లైన్ లే సర్కిల్ లోపలికి లేస్. అదే ఒకవేళ సర్కిల్ అనేది ఒక స్ట్రోక్కి ఒక కర్వ్కి మధ్య వస్తే, ఒక స్ట్రోక్ అంటే స్ట్రైట్ స్ట్రోక్కి ఒక కర్వ్కి మధ్య వస్తే అప్పుడు కూడా సర్కిల్ ఇన్సైడే పెట్టాలి. అంటే చూడండి డోజన్, డోజన్ ఇక్కడ డి అనేది స్ట్రైట్ స్ట్రోకు, ఎన్ అనేది కర్వ్, మధ్యలో జెడ్ వచ్చింది. సో డో సర్కిల్ లోపలికి లెఫ్ట్ మోషన్ కదా, డీకి లెఫ్ట్ మోషన్ ఎట్ సైడే కదా, ఎన్ డోజెన్. సేమ్ అలానే బేసిన్, బే లోపలికి, లోపలికి అంటే లెఫ్ట్ మోషన్లో బేసిన్, ఎందుకు స్ట్రైట్ స్ట్రోక్ కదా, ఈ స్ట్రైట్ స్ట్రోక్ ఇలా వస్తుంది, ఇలా ఇచ్చినప్పుడు ఇది ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో లెఫ్ట్ మోషన్ అంటే ఇటువైపు కాబట్టి నేను సర్కిల్ ఇటు పెట్టి ఇలా ఎన్ పెట్టాను. నెక్స్ట్ అదే సర్కిల్ టూ కర్వ్స్ మధ్య వస్తే అప్పుడు కూడా సర్కిల్ లోపలే పెడతాము, ఇన్సైడ్. అంటే చూడండి లెసన్, ఎల్ అనే కర్వ్, ఎన్ అనే కర్వ్, మధ్యలో ఎస్ వచ్చింది. సో లే డౌన్వర్డ్ ఎల్, ఎన్ సర్కిల్ ఎన్ లెసన్. అయితే ఎల్ అనేది ఇప్పటివరకు మీకు ఇలానే తెలుసు, మరి ఇలా ఎందుకు రాశారు అంటే ఇప్పుడు మనం ఎల్ ఇలా పైకి రాసి ఇలా ఎస్ లెసన్ అని పెట్టి మళ్ళీ ఇలా రాయాలి. సో ఇలా రాయడానికి మనకి కన్వీనియంట్గా ఉండదు కాబట్టి ఈజియర్ మూమెంట్ కోసం ఎల్ అనేది ఇలా డౌన్వర్డ్ డైరెక్షన్లో రాసి రాస్తాము. సేమ్ అలానే ఫేసింగ్, ఫే ఎఫ్ అనేది కర్వ్, ఇంగ్ అనేది ఇంకో కర్వ్, ఫే సింగ్. అదే ఒకవేళ
टू स्ट्राइट स्ट्रोक्स की मध्य वस्ते रेंडू स्ट्राइट स्ट्रोक्स अयिते पी पी टी टी अला रेंडू स्ट्राइट स्ट्रोक्स अयिते अंदुलो इंका टू कंडीशन्स उंटाई ओके वच्चिन रेंडू स्ट्राइट स्ट्रोक्स अनेवि पैरलल अयिते पैरलल अंटे ओके पॉइंट नुंचि स्टार्ट अय्यि सेम डैरेक्षन लो वेल्ले वाटिनि पैरलल अंटाम सो इला पैरलल अयिते అప్పుడు వాటికి ఎలాంటి యాంగిల్ ఉండదు మనకి ఎటువైపు చెయ్యి ఈజీగా తిరిగితే అటువైపు యాంగిల్లో సర్కిల్ అనేది పెట్టుకుంటాం అంటే చూడండి టేస్టీ ఇప్పుడు టీ అనేది ఒక స్ట్రైట్ స్ట్రోక్ ఇంకొక టీ వచ్చింది వీటికి రెండిటి మధ్య ఎస్ వచ్చింది సో రెండు ప్యారలల్ అయ్యి చూడండి ఇది ఈ డైరెక్షన్లోనే ఉంది ఇంకో టీ కూడా ఇదే డైరెక్షన్లో ఉంది వీటి మధ్య సర్కిల్ వచ్చింది సో ఈ సర్కిల్ని ఎలా పెట్టాలి టే మనకి ఇటువైపు సర్కిల్ ఈజీగా తిరుగుతుంది కాబట్టి ఇలా అలా కాకపోయినా మీకు అలా గుర్తుండదేమో అనుకున్నా టీ लेफ्ट मोशन लो मन सर्किल सर्किल इवाली कदा टी की लेफ्ट मोशन इटे कदा टी टेस्टी अदे कास्क कास्क लेफ्ट मोशन लो सर्किल के कास्क इला ईजी अदे अनपैरलल अयिते अंटे ओकटी टी वच्ची ओकटी के इवी अनपैरलल परपेंडिकुलर अन्नट्टु ओकटी पी वच्ची ओकटी के इला अनपैरलल गा वच्चिनप्पुडु यांगिल सर्किल अनेदि औट साइड यांगिल अंटे चूडंडि टास्क टी अने कॉन्सनेंट स्ट्राइट के अने इंकोटी हारिजेंट रेंडिटि मध्य एस वच्चिंदी अप्पुडु एला पेट्टालि औट साइड टी औट साइड के अदेंटि मैडम लेफ्ट मोशन लो कदा सर्किल लोपल अप्पुडु इला लोपल पेट्टुकोनि इला पेट्टाल्सि वस्तुंदी इवि मनकि हूक्स रिप्रजेंट चेसेटप्पुडु ई फाम लो चेस्तामु सो वाटिकि वीटिकि कन्फ्यूज अवुतां काबट्टि मनं वीटिकि औट साइड यांगिले पेट्टुकुंटां सेम अलाने रिस्क री औट साइड यांगिल के रिस्क అలానే లోగోగ్రామ్స్ కి ప్లూరల్ ఫామ్ వచ్చిన పుట్ పుట్ అంటే ఇదో గ్రామ్ లోగో ఇక్కడ పుట్స్ అన్నం కాబట్టి సర్కిల్ అదే కమ్స్ కమ్స్ అన్నప్పుడు కూడా గ్రామ్ లోగో కే సర్కిల్ కమ్స్ సో ఇవి సర్కిల్ ఎస్ జెడ్ యొక్క పాయింట్స్ సో స్ట్రోక్ ఎస్ జెడ్ ద ప్లేస్ లలో మనం సర్కిల్ ఎస్ జెడ్ అనేది పెడతాము సో పాయింట్స్ అర్థమయ్యాయని అనుకుంటున్నాను మీకు హోంవర్క్ వచ్చేసి పేజ్ నంబర్ 31 లో ఉన్న లెసన్ లో ఉన్న వర్డ్స్ పేజ్ నంబర్ 32 లో ఉన్న లెసన్ లో వర్డ్స్ అండ్ ఎక్సర్సైజ్ 23 ఎక్సర్సైజ్ 24 సో ఈ టు ఎక్సర్సైజెస్ ప్లస్ లెసన్ లో ఉన్న వర్డ్స్ అనేది హోంవర్క్ గా పెట్టుకోండి ప్రతిదీ 3-3 లైన్స్ రాసుకొని పెట్టుకోండి సో నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చి ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కాంటాక్ట్ అవ్వొచ్చు Thank you.